नमस्ते महबूब नगर जिल్లాలో ఇసుక మాఫియాకు ఇద్దరు అమాయకమైన కూలీ పని చేసుకునే ఇద్దరు బిడ్డలు బలైపోయారు ఇసుక మాఫియా టిప్పర్ తో గుద్ది ఆ ఇద్దరు యువకుల్ని చంపేసింది ఈ ఇసుక మాఫియా వెనక బడాబడా పెద్దలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మే 3వ తేదీన జరిగింది ఇది ఇద్దరు యువకులు షోయిల్ అండ్ అనిల్ అనే ఈ ఇద్దరు యువకులు చనిపోయారు మే 3వ తేదీన సరిగ్గా 3 నెలలు అయిపోయింది 3 నెలల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది సో నా ముందున్న నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ప్రముఖ అడ్వకేట్ ప్రవీణ్ కుమార్ గారు గనుక లేకపోయి ఉంటే ఇది ఇలాగే భూస్థాపితం అయిపోయేది ఆయన ప్రయత్నించడం వల్ల పోలీస్ ఆఫీసర్లని ప్రశ్నించడం ద్వారా ఈ విషయం మళ్ళీ వెలుగులోకి వచ్చింది అమాయకమైన కుటుంబాలు ఇవాల రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది దీన్ని మొత్తం పోలీసులు మాఫియా అంతా కుమ్మక్కై దీన్ని భూస్థాపితం చేయాలనే ఒక పెద్ద కుట్ర జరిగింది అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం నాతో పాటు ప్రవీణ్ కుమార్ గారితో పాటు ఏడుస్తున్న తల్లి నాకు కనిపి మన ముందు కనిపిస్తున్నారు అనిల్ 18 సంవత్సరాల మంచి భవిష్యత్తున్న యువకుడు అనిల్ కూలీ పని చేసుకుంటూ ఇంటికి వచ్చే క్రమంలో టిప్పర్తో గుద్ది చంపేశారు ఆ తల్లి నాకు కనిపిస్తున్నారు తండ్రి రామస్వామి కూడా ఉన్నారు ఒక్కసారి అసలు ఏం జరిగిందో కనుక్కుందాం ప్రవీణ్ కుమార్ గారు మీరు క్లియర్ గా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవాళ రాష్ట్రం మొత్తం వినాల్సిన అవసరం ఉంది ఏ స్థాయిలో ఈ మాఫియా చెలరేగిపోతుందో దీని వెనకాల ఎవరున్నారు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఒక్కసారి చెప్పండి సార్ నమస్కారం అండి మీకు మొట్టమొదటిగా తొలి వెలుగు ఛానల్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విషయంలో మీరు ముందుండి మా యొక్క కష్టాలను అర్థం చేసుకొని బాధిత కుటుంబాలని వాళ్ళ యొక్క బాధల్ని ప్రపంచానికి తెలుగు వెలుగు ద్వారా తెలియజేస్తున్నందుకు మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు సార్ మేము చెప్పేది ఏంటంటే మా మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా అనేది కోట్ల రూపాయల పడగనెత్తి ఎంతటి వారైనా సరే అడ్డొచ్చిన వారిపై హత్యలు చేసుకుంటూ మామూళ్ళ మత్తులో అధికారులను జోగిస్తూ పోలీస్ అధికారులకు ఇసుక మాఫియానే పోస్టింగ్ ఇస్తూ రెవెన్యూ అధికారులకు లంచాలు ఎరవేస్తూ దర్జాగా దోపిడీ చేస్తున్నారు సార్ ఇసుకని అడ్డొచ్చిన వాళ్ళని దాడి చేస్తున్నారు నిన్నటికి నిన్న మీరు చూస్తే మనం ఇప్పటికి 24 గంటలు కూడా గడిచిపోలేదు మన యొక్క రాజాపూర్ మండలము తిరుమలపూర్ గ్రామంలో ఒక రైతుని నర్సింహ్ అనే రైతుని ఇసుక మాఫియా ఎక్కించి చంపింది కదా సార్ మీరు అంత పెద్ద ఎత్తున మీడియాలో కూడా దుమారం అయిపోయింది నేను చెప్పేది ఏంటంటే ఇది సేమ్ సంఘటన సార్ గతంలో ఇప్పుడు కూలి పని చేసుకునే ఇద్దరు కుటుంబాలకు సంబంధించిన పిల్లలు మే 3 తారీఖు అంటే రేపు 3 తారీఖు వస్తే 3 నెలలు అవుతుంది సార్ అయితే వీళ్ళు కూలి పని చేసుకుని వస్తున్న సందర్భంలో ద్విచక్ర వాహనం మీద వస్తుంటే ఇసుక మాఫియా డైరెక్ట్ గుద్దేసింది సార్ గుద్దేస్తే ఇద్దరు పిల్లలు షోయిల్ అనే వ్యక్తి ఒక 19 నుండి 20 ఏళ్ళ ఒక వ్యక్తి అనిల్ అనే వ్యక్తి వీళ్ళ కుమారుడు వీళ్ళు పాపం చాడలు అమ్ముకొని బతుకు సార్ తీకుట్టు చేసుకొని బతికే వ్యక్తి కుమారుడు షోయిల్ మన అనిల్ ఇంకొక వ్యక్తి షేక్ పాషా అనే వ్యక్తి ఇక్కలు అమ్ముకొని ఇక్కడ వ్యాపారం చేసుకుని ఇక్కడ పని చేసి బతికే వ్యక్తికి వాళ్ళు ఇద్దరిని గుద్దేసింది సార్ స్పాట్ లో షోయిల్ అనే వ్యక్తి బండి నడుతుంది ఇసుకలారి టిప్పర్ గుద్దేసరికి దానిలోనే పట్టి చనిపోయాడు వీళ్ళ కుమారుడు అక్కడ ఉన్న కొంతమంది సాక్షుల కథనాలు చెప్పిన ప్రకారం వీళ్ళ కుమారుడు బతికే ఉన్నాడంట సార్ ప్రాణాపాయ స్థితిలో చావు బతుకుల్లో ఉంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఇసుక మాఫియా కనికరం లేదు వాళ్ళ 108 కు ఫోన్ చేసినా పిల్లాడు బతికే పరిస్థితి సార్ ఏం చేయకుండా డెడ్ బాల్ 2 బాడీలను అక్కడ వేసి అడవిలో తీసుకుపోయి అన్లోడ్ చేసుకొని తాపెట్టారు సార్ ఈ విషయం 1/2 గంటలో స్థానిక పోలీసులకు తెలిసింది సార్ అని పోలీసులు స్పందించారు సార్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే లంచాలకు ఆమెకు వాళ్ళ అధికార పార్టీ నేతలకు గులాంగిరి చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే ఈ నిండు 2 ప్రాణాలని హరింపజేశారు సార్ ఏదో అన్నోన్ వెహికల్ అని చెప్పించేసి కేసు రిజిస్టర్ చేశారు సార్ అప్పటికి వీళ్ళకి అనుమానం వచ్చింది అక్కడ పిల్లల నెత్తిల మీద ఇసుక పడ్డది బట్టల మీద పడ్డది రోడ్డు మీద పడ్డదని అది ఈ 14 అయిపోయిన తర్వాత ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇసుక మాఫియా అని మీకు ఎవడు చెప్పిండు మీరు తిక్కతిక చేస్తే తమాషా చేస్తుంటే బిడ్డ మీ మీద కేసేస్తా నీ కొడుకు మైనర్ ఉన్నాడు మిమ్మల్ని బొక్కలేసా లాక్డౌన్ లో బండి ఎందుకు ఇచ్చారు మీరు ఇంకోసారి వస్తే బొక్క తీసాను కనీసం వీళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదండి ఎంత అన్యాయం వీళ్ళు బెదుర్కొని సచిన వాళ్ళు సచ్చిరు మేమెందుకు మళ్ళీ జైలు పోవాలన్న నేపథ్యంలో భయపడి వీళ్ళు పోలీస్ స్టేషన్ గడపదట్టలేదండి 3 నెలల నేపథ్యంలో మనకు 23/7/2020 మన దృష్టికి వచ్చింది సార్ ఇట్లా జరిగిందండి ఇసుక మాఫియా ఇట్లా చేసిందని మన దృష్టికి వస్తే మనం ఈ విషయంలో మహబూబ్నగర్ ఎస్పీ గారికి మా మేడం గారికి ఫిర్యాదు చేయడం జరిగింది డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులో క్లియర్ గా చెప్పినాం సార్ మాబు ముసాపేట్ పోలీసులు అదర్ దాన్ ముసాపేట్ పోలీసులతో ఈ ఎంక్వైరీ చేయండి అని అడిగాం సార్ సార్ అదర్ దాన్ ముసాపేట్ పోలీసులతో
విచారణ జరిపించడానికి మనం డిమాండ్ చేశాం సార్. ఈ విషయంలో మనం స్పష్టంగా రాసినాం సార్, మనం ఏదైతే ఫిర్యాదు చేసినామో 23/7 తారీఖు ఏదైతే ఫిర్యాదు చేసినామో ఆ ఫిర్యాదు కాపీలను డైరెక్ట్ చెప్తాం సార్, మనం వెహికల్ నెంబర్ తో సహా చెప్తున్నాం సార్, AP07TV6164 అని చెప్పి చెప్పినాం సార్. అంటే మనకు సమాచారం అందితే తప్ప జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. వీళ్ళు వెంటనే ఈ సందర్భంగా ఎస్పీ మేడం కృతజ్ఞతలు చెప్పారు సార్, రమారాజేశ్వరి గారికి. ఆమె తన స్పెషల్ టీమ్ లో పంపించేసి అక్కడ కొమరెడ్డిపల్లె ప్రాంతంలో హత్య జరిగిన సంఘటన ప్రాంతానికి వెళ్ళి ఎంక్వైరీ చేయించారు సార్, ఇక్కడ ఉన్న పార్టీ స్పెషల్ పార్టీలతో. అప్పుడు ఈ మాట వాస్తవమే, ఇసుక మాఫియా పాల్గొన్నదని చెప్పిన తర్వాత ఒకరిని పట్టుకున్న తర్వాత మిగతా కూపీ లాగితే ఇవన్నీ బయటకు వచ్చాయి సార్. అంటే మేమేమంటున్నామంటే మన దృష్టికి వచ్చింది కాబట్టి మనం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాం, మీలాంటి తొలి వెలుగు న్యూస్ ఛానల్ అనుకోండి, మిగతా ఇతరత్ర మీడియా ద్వారా. ఒకవేళ ఈ విషయాన్ని సామాజిక కార్యకర్తగా మనం ప్రపంచానికి ప్రజలకు అధికారుల దృష్టికి తీసుకోకపోతే ఇది అన్నోన్ వెహికల్ అని చెప్పి కేసు క్లోజ్ చేస్తుంటారు కదా సార్. వాళ్ళు శాండ్ మాఫియా ఇచ్చే డబ్బులకు ఆకృతి నిరుపేద కుటుంబాలు, ఒకడు పులి పని ఇంత పిల్లలు పనిచేస్తున్నాను బతికేటోడు, ఒకడు ఇంకొకడు ఛాయ్ అమ్ముకొని బతికే, రెండు కుటుంబాలు రోడ్డు మీద వాడాలా సార్? కనీసం వీళ్ళకి న్యాయం చేయరు కదా సార్? అంటే డబ్బులోనికి ఒక న్యాయము, పేదోనికి ఒక న్యాయమా సార్? ఈ పోలీస్ స్టేషన్ ఎక్కడ, ఆ పోలీస్ అధికారులు ఎవరు సార్? ముసాపేట్ పోలీస్ స్టేషన్ సార్, ఇది ముసాపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడ స్థానికంగా ఉండే ఒక పోలీస్ అధికారి లంచం తిన్నట్టు మాకు ఆరోపణ, మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. మేము ఆ విషయం ఎస్పీ గారికి డీజీపీ గారికి కూడా తీసుకెళ్ళినాం. ఇప్పుడు నేనేమంటున్నాను సార్, సరే వాళ్ళు తప్పు చేయకపోతే 3 నెలల తర్వాత మనం ఫిర్యాదు చేస్తే ఎస్పీ గారు డీజీపీ గారి ఆఫీస్కి వెళ్ళి కూడా నాకు మెసేజ్ వచ్చింది సార్, డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కూడా మేము పర్సూ చేస్తున్నాం మీ పిటిషన్ ని, మీ కంప్లైంట్ కాపీని ఎవరైతే సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ అని ఫిర్యాదు చేశాడో నేను సైతం పేరిట మేము ఎంక్వైరీ చేస్తున్నామని నాకు మెసేజ్ కూడా వచ్చింది సార్, అది మీ మీడియా సిబ్బంది కూడా చూపించాను సార్. ఇప్పుడు ఎందుకు విచారణ జరిపారు, ఇన్ని రోజులు ఏమైంది, మీకు అర్ధ గంటలో యాక్సిడెంట్ అయ్యి ఇసుక మాఫియా కుదిందని చంపితే వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆకృతి పడి 2 పిల్లల ప్రాణాలని మీరు తాకట్టు పెడతారా? నేను అది ప్రశ్నిస్తున్నాను. అనిల్ అనే అబ్బాయిని పక్కన పడేసి వెళ్ళిపోయారు, కనీసం 108 ఫోన్ చేసిన బతికేవాడే. ఇంకొకటి ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత మేము వెహికల్ నెంబర్ తో సహా ఫిర్యాదు చేస్తే ఇప్పుడు నిన్నటి పోయి ఆ వెహికల్ ని పట్టుకొని నిన్న ఆ వెహికల్ ని సేమ్ బుద్ధిన యాక్సిడెంట్ అయిన వెహికల్ ని నిన్న పట్టుకొని తీసుకొచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పెట్టింది సార్. అంటే ఇన్ని రోజులు తెలియదా ఎవరో ప్రశ్నించి, ఇప్పుడు పేదోళ్ళ ప్రాణాలను ఖరీదు పెట్టే పోలీసులకు మాలాంటి సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే తప్ప స్పందించారా అంటున్నా? అదే వెహికల్ 3 నెలల నుంచి ఎందుకు దొరకలేదు? మీకు తెలిసిన నిజాన్ని ఎందుకు దాపెట్టారు? అంటే డబ్బులకు అమ్ముడు పోయి అన్యాయాలు చేస్తారండి అని మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఈ విషయంలో చాలా ఘోరం సార్. ఇంకొకటి ఏంటంటే నిన్న జరిగిన నర్సింహులు తిరుమలాపూర్ సైడ్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళకి ఈ డీజేం నమ్మింది సార్, ఎందుకంటే లోకల్ ఉంటే తెలుస్తుంది అని చెప్పి అమ్మేయడం కూడా అయిపోయింది సార్. అది అమ్మేయడం కూడా అయిపోయింది. అంటే వీళ్ళే సలహాలు ఇచ్చే మేధావులు ఉంటారు కదా సార్, కొంతమంది సలహాలు ఇచ్చి తప్పించే ప్రయత్నం చేశారు. కాబట్టి నేనేమంటున్నాను సార్, దయచేసి మీలాంటి మీడియాలో పెద్దలు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసి ఇసుక మాఫియా అరాచకాలు అరికట్టి ఈ ప్రాణాలు వెహికల్ ఎవరి పేరుతో ఉందండి, ఎవరిది వెహికల్? ఇది కొమరెడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ పేరిట పేరిట రిజిస్ట్రేషన్ చేశారు సార్. ఇసుక మాఫియా ఏం చేస్తుంది అంటే వాళ్ళ పేరు మీద ఏది పెట్టుకోదు సార్. వీళ్ళు 2012 నుంచి ఇసుక మాఫియాలో ఆరితేరారు సార్. వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించారు, మా దగ్గర రికార్డ్స్ ఒక 5 కోట్ల రూపాయలు ఈ సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి ఇసుక మాఫియా నుండి సంపాదించాడు అని చెప్పి మేము కాదు సార్ చెప్పేది. ఆ ఊర్లో పోయి మీరు కొమరెడ్డిపల్లిని అడిగితే ప్రజలు ప్రతి ఒక్కరు కూడే కూస్తుంది సార్ ఈ విషయం. ఒక ఆరోపణ ఉంది, ఇది ఒక టిఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధికి సంబంధించిన వాహనం అని ఆయన కొడుకుదని. ఎగ్జాక్ట్లీ, ఒక అధికార పార్టీ మాజీ ప్రజాప్రతినిధి ప్రస్తుత అధికార పార్టీ నేత సార్, వాళ్ళ సొంతం వాళ్ళ కొడుకు నడిపిస్తున్నాడు ఇసుక మాఫియా. ఒకసారి నేను అనిల్ వాళ్ళ మదర్ తో మాట్లాడాలి. ఏం జరిగిందమ్మా మీకు, అంటే మీ అబ్బాయి చనిపోయారని తెలిసిందా, లేకపోతే
గాయాలతో ఉన్నాడని తెలిసిందా? తెలిసిన వెంటనే ఏం చేశారు? పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు అంటున్నారు. పోలీసులు ఎట్లా మాట్లాడారు మీతో ఒక్కసారి చెప్పమ్మా. మాట్లాడాను సార్, కానీ మాకు తెలియదు కదా ఏది కొట్టిపోయిందో తెలియదు అమ్మా. పిల్లలు కూడా కొంచెం జూమ్ చేయండి దయచేసి. మాట్లాడడానికి రాదు రాదు, మిమ్మల్ని తీసుకుపోయి కూడా జైల్లో వాడేస్తారని చెప్పింది సార్. ఎస్ఐ చెప్పింది ఇక బెదిరించింది. అప్పుడు లంచాలు ఆశపడ్డారు, ఎలా బెదిరించింది సార్. ఇక మమ్మల్ని కూడా జైలు వేస్తారు కదా, ఇంకేదో అనుకోవాలి. మేము వెళ్ళిపోయి ఇంట్లో ఉన్నాం సార్. ఈ మధ్య తెలిసింది నాకు కూడా పిల్లగాని చనిపోయిన బాధలో కూడా ఎందుకు కూడా బాధేస్తారు. ఆ బాబు చనిపోయిన పనులు హాస్పిటల్లోనే ఉన్నాం. మాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒక్క కొడుకు నాకు. మేము ఏదో అట్టి కొట్టు పెట్టుకొని బతుకుంటూ ఉన్నాం సార్. నా కొడుకును చంపి పెట్టిండ్రు, అదే ప్రాణం కొద్దిగా కాపాడినా కూడా వాళ్ళు ఇసుక వాళ్ళు కూడా కాపాడేది ఉంటే. ఈ ఇంకో బాబు అయితే స్వార్లు చనిపోయిండు, మా బాబు అయితే బతికే ఉన్నాడంట. ఆ బాబు కూడా కనీసం ఒక ఆంబులెన్స్ కూడా ఫోన్ చేయలేదు. చాలా కొడుకు ఆశలు మొత్తం ఇద్దరు కూతురు మా పరిస్థితి కూడా బాగలేదు. ప్రభుత్వం న్యాయం చేయాలి, వాళ్ళు చూసుకో వాళ్ళ దగ్గర చర్యలు తీసుకోవాలి సార్. కనీసం కొద్దిగా ఆంబులెన్స్ కూడా ఫోన్ చేయలేరు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళాడమ్మా బండి మీద? ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు బండి మీద? ఎక్కడి నుంచి వస్తున్నాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? కొనకల్లు పోయి వచ్చింది సార్. కొనకల్లు పోయి పనికి పోయి వస్తున్నారు ఇద్దరు. కూలీ పని చేసేవాళ్ళు కదా, అది చేసి ఇట్లా సాయంత్రం పూట వెళ్ళిండు సార్ వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్ వస్తూనే ఉన్నారు. ఈ ఇసుక బండి ఇట్లా రాంగ్ మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తే మీ మీద కేసు పెడతా ఉన్నారా? ఎస్ఐ అన్నారు సార్, బెదిరించిండ్రు. పిల్లలు కూడా ఒక బాబుకు ఉన్నాయి 20 సంవత్సరాలు ఉన్నాయి, మా బాబు 16 సంవత్సరాలు ఉన్నాయి. కానీ మీ బాబు అనుకోవట్లేదు కదా, మీ బాబు వెనకాల కూర్చున్నాడు. వెనకాల కూర్చున్నాడు సార్, ఒక్క దగ్గరనే దెబ్బ ఉంది. మా బాబు నేనే కాపాడేది, బతికే ఉండే. ఎత్తిమిన ఏం చేసేసిండ్రో మరి తెలియదు సార్. ఇసుక పడ్డది, బట్టల పైన ఇసుక కూడా పడ్డది. ఇంకా డౌట్ వచ్చే అక్కడ పోయి అడిగితే కూడా మాకు కూడా తెలియదు. ఇంకా ఏం కొట్టిపోయిందో తెలియదు. మీ పిల్లలు ఎందుకు పంపించిండ్రు అని ఇంకా బెదిరించి మీ మీద కూడా కేసు వేస్తామని చెప్పింది సార్ వాళ్ళు. అప్పటి నుంచి మీరు ఇక ఏం సైలెంట్ గానే ఉన్నారా? ఎందుకు వచ్చిన గొడవ అని సైలెంట్ ఉన్నారు? బెదిరించినాక మేము కూడా సార్. మరి మళ్ళీ ఎట్లా ప్రవీణ్ కుమార్ గారు ఎట్లా మీకు టచ్ లోకి వచ్చారు? ఇదంతా ఎట్లా బయటకు వచ్చింది? ఇట్లా వేరే వాళ్ళు చెప్పారు సార్. ఇట్లా చెప్పడం వల్ల సార్ తెలుసుకున్నాం మేము. రామస్వామి గారు మీరేం చేస్తున్నారు? రామస్వామి గారు నమస్తే అండి. మీరేం చేస్తున్నారు? అయినా మాకు 10 నిమిషాల్లో తెలిసింది సార్. ఇలా యాక్సిడెంట్ అయితే దెబ్బలు దాన్ని ఆడతారు సార్. మేము అక్కడ పోయి చూసే వరకు ప్రాణాలు ఇద్దరు లేవు సార్. మీకు ఎవరు సమాచారం ఇచ్చారండి దెబ్బలు తగిలి పడిపోయాడని? మీకు ఎవరు చెప్పారు? మధ్యలో మారో మధ్యలో ఎవరో ఒకరు చెప్పినాడు సార్, మా ఫ్రెండ్ కు. మా ఫ్రెండ్ మాకు ఫోన్ చేసింది సార్, ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇద్దరికి దెబ్బలు దాన్ని అని చెప్పారు. మేము హడావిడిగా మేము వెళ్ళిపోయాం సార్. 10 నిమిషాలు అక్కడ పోయినాం, అడుకోవడానికి ఇద్దరు ప్రాణాలు లేవు సార్. అడుగు చూసినాము, అంబులెన్స్ ఫోన్ చేశారు వాళ్ళు. కొన మామూలుకి అనిల్ కుమార్ కొన్నపానంలో ఉన్నాయంట సార్. అది కూడా వాళ్ళకి ఇంత కనికర కూడా లేకుండా అంబులెన్స్ ఫోన్ చేసిన కూడా ప్రాణంతోనూ ఉంటుంది సార్. సో మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారండి రామస్వామి గారు, మీరు ఏం అడుగుతున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు న్యాయం కావాలి సార్.
చెప్పేవాళ్ళ టిప్పర్లు వస్తుంటాయి, ఇసుక లారీలు వస్తుంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తూ ఉండేవాళ్ళ మీరు? పక్కకుండా వాళ్ళ సైడ్ లో వాళ్ళు వస్తున్నారు సార్, వీళ్ళు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళను హిట్ చేసేసారు, కొట్టేశారు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఏమన్నారండి ఇంకా మిమ్మల్ని? సార్ మేము ఎంక్వైరీ చేసినా సార్, మీరు ఏ బండి అని మాకు ఏం తెలియదు కదా, మీరైనా ఎంక్వైరీ చేసినా సార్ అంటే, మీరు పిల్లలు బండిచ్చారు, లాక్డౌన్ లో పంపించారు, మీరు వాళ్ళని ఎందుకు పంపించారు అక్కడ? ఏమన్నా ఎక్కువ ఇది చేస్తే మేము ఇదైతుంది, జైల పెట్టే పరిస్థితి ఉంటది, మాకు భయం అయింది సార్. జైలు పిల్లగాడు మళ్ళీ మేము కూడా జైలు పోతే మా ఇద్దరు ఆడిపోయి సార్, పిల్లలు ఉన్నారు సార్, వెళ్ళి ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అని మేము కామోస్ అయినా సార్. అంతటని వారం పది రోజుల్లో ఒక ఫ్లోర్ దొరికింది, ఆ ఫ్లోర్ తీసుకొని మేము సార్ దగ్గరకు వచ్చాం సార్, ఇట్లా వేరే వాళ్ళు చెప్పిండ్రు ప్రైవేట్ సార్ దగ్గరకోండి, అటు పోతే మీకు న్యాయం జరుగుతుందని మాకు ఇది చెప్పింది సార్. మేము సార్ దగ్గర వచ్చి ఆలోచన చేసాం. ఇప్పుడు మీరు అప్పుడు మీ అబ్బాయి శరీరం మీద కావచ్చు, ఆ సోయల్ బాడీలో కూడా ఇసుక ఉంది అని మీరు స్టేషన్ లో చెప్పారు కదా, ఏమన్నారు పోలీసులు ఇసుక పడింది లోపల అంటే? చెప్పినా సార్ మమ్మల్ని పేరేసింది ఇసుక వల్ల, అట్లాగే పక్క పోతుంటే ఇసుక దుమ్ము ఎగిరొచ్చి పడవచ్చు మీ బాడీల మీద అని అట్లా కూడా చెప్పారు సార్. మీకు ఏమైనా బెదిరింపులు వచ్చాయా అండి, అంటే మీకు ఫోన్లు చేసి ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు? ఏమైనా అంటే ఏమైనా డబ్బులు ఇస్తాం మీరు కాంప్రమైజ్ అవ్వండి కూర్చొని మాట్లాడుకుందాం అలాంటిది ఏం లేదా? అట్లాంటివి ఏం లేదు సార్, కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకి తెలియజేస్తారు. ఏమైనా అనుమానాలు ఉన్నాయమ్మా మీకు దీని వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి అని? మొన్న ఇట్లే ఎంక్వైరీ చేస్తే మాజీ ఎంపీపీ కొడుకు వాళ్ళ బండి అని ప్రూఫ్ అయింది సార్. వాళ్ళది బండి కూడా తెచ్చినట్టు సార్, నిన్న తెచ్చి స్టేషన్ లో పెట్టినట్ట. ప్రవీణ్ కుమార్ గారు ఏం జరుగుతుందండి అసలు ఇంత ఇంత దారుణంగా, అసలు మూడు నెలల నుంచి విషయాన్ని బయటకు రాకుండా రెండు ప్రాణాలతో ఆటలాడి ఇంకెంతమంది ఇట్లా భూస్థాపితం అయిపోయి ఉన్నారు? ఈ రకంగా చూస్తే ఎంతమందిని గుద్ది ఎంతమందిని చంపేసి బయటికి రాకుండా ఈ వ్యవహారాలు నడుస్తున్నాయి. చాలా జరిగింది సార్, ఇది మీరు చెప్పిన మాట 100% వాస్తవం సార్. గతంలో కూడా 2012 నుంచి కూడా మా దగ్గర ఇసుక వ్యాపారం నడుస్తుంది సార్. ఇసుక మాఫియా డైరెక్ట్ ప్రజాప్రతినిధులే, ఎమ్మెల్యేలే, మంత్రులే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోయి పెట్టుబడి లేని దందాగా దోపిడీ చేయాలనే ధ్యేయంగానే పనిచేస్తున్నారు సార్. చెప్తున్నాను కదా సార్, ఒక్కొక్క నాయకుడు కోట్లాది రూపాయలు సంపాదించారు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు అనీలు షోయిలు లాంటి వ్యక్తుల్ని ఎంతో మందిని చంపారు. అంతేందుకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను గతంలో జరిగింది 2013-14 సంఘటనలు చెప్తాను మీకు. 2013లో వర్ణ ముత్యాలపల్లి ఒక రైతు సేమ్ నిన్న ఎట్లా నర్సింహులు అడ్డుకున్నాడో అట్లే వాళ్ళు అడ్డుకుంటే ఆడ వర్ణ ముత్యాలపల్లి పెద్ద వాగులో చిక్కలపల్లి వాగులో ఆ రైతు మీద డైరెక్ట్ ఇసుక మాఫియా లారీ సేమ్ అప్పుడు ఇంకా అది ఎంత 16-టైర్ లారీ తీసుకెళ్లి గుద్ది చంపి అదే ఇసుక మాఫియా దాన్ని పెడితే మన దృష్టికి వచ్చింది సార్. దాని మీద పోరాడినాం సార్. అంతేకాకుండా ఒక మీడియా మిత్రుడిని HYTV మిత్రుడిని అచ్చంపేటలో ఒక విలేకరిని కవరేజ్ సైడ్ మాఫియాకి పోతే ఆయనను గుద్ది చంపారు సార్. వాళ్ళ కుటుంబానికి బాసడాగా నిలిచినాం సార్. హైకోర్టులో కేసులు వేయడం జరిగింది సార్ వాళ్ళ తరఫున మనం. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్న జరిగిన రాజాపూర్ సంఘటనకే పక్కనే బాలనగర్ మండలం ఉండే సార్. అప్పుడు బాలనగర్ తహసీల్దార్ గా పనిచేస్తున్న సుశీల అనే వ్యక్తిని ఆమెని డైరెక్ట్ ఇసుక మాఫియా టిప్పర్లు పెట్టి ఆమె వెహికల్ అడ్డుకొని చెప్పారు, నువ్వు రోజు ఎట్లా తిరుగుతావు హైదరాబాద్ ఇదే రోడ్ లో తిరుగుతావు, మా లారీలు ఉంటాయి గుద్దుతో ఎవడు అడుగుతాడు నిన్ను అని చెప్పి ఒక మహిళా అధికారిని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి సార్. ఆన్ రికార్డెడ్ ఉన్నాయి, నేను గుర్తి మాటలు చెప్పేది కాదు. దాన్ని సాక్షాత్తు అప్పుడు ఉన్న ఎస్పీ గారు అఫిడవిట్ వేశారు సార్ హైకోర్టులో. మరొక సంఘటన చెప్తే మీకు మత్తల్ నియోజకవర్గంలో మత్తల్లో ఒక తహసీల్దార్ అప్పుడు రవికుమార్ అనే ఒక వ్యక్తి స్టాండ్ మాఫియా జరుగుతుందని చెప్తే వాగులోకి ఆయన బైక్ తీసుకపోతే ఆయన వాహనాన్ని అట్టి పెట్టారు సార్. ఇంకొక సంఘటన చెప్తే మీకు ఆందోళనకరమైన సంఘటన ఏంటంటే మన అలంపూర్ లో పంచలింగాల దగ్గర అప్పుడు పనిచేస్తున్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అప్పయ్య అనే వ్యక్తిని పోలీస్ అధికారిని ఇసుక మాఫియా దాడి చేసిందండి ఆయన అడ్డుకున్నాడని.
అంటే ఇక్కడ ఏంటంటే లంచాలు ఇస్తే తలోకి వాళ్ళకి ఇచ్చే డబ్బులకు అభివృద్ధి వాడి సహకరిస్తేనేమో ఇష్ట మాఫియా ఇలాంటి నిరుపేద కుటుంబాలను చంపిపోయినా ఎవడు అడగడు. అధికారులను దాడులు జరిగితే మేము స్వయంగా హైకోర్టులో చేసాం సార్ 2014లో ఇష్ట మాఫియా పై పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. దానిలో ఒక ఒక ప్రజా ఒక మంత్రి కుమారు పాత్ర ఉందని చెప్పినాం, ఆయన మీద కేసు అయింది. నలుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉందని చెప్పినాం, వాళ్ళ మీద హైకోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ సిఐ పాత్ర ఉందని చెప్పి అప్పుడు చెప్పాం. ప్రతి ఒక్కరు పాత్రదారులు చెప్తే అప్పుడు మా పోరాట ఫలితంగా 2014లో మేము హైకోర్టులో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసే ఒక సామాజిక కార్యకర్తగా నేను ఒక డీ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేస్తే మైనింగ్ శాఖ అప్పుడున్న ఉమ్మడి జిల్లాలు జిల్లాలు ఐదైనాయండి మా దగ్గర 64 మండలాల్లో దుదిబి వాగు, చిలకలోనిపట్ట వాగు, పెద్దవాగు, ఇక్కడ ఏ వాగుల చూడండి మీకు జాతీయ రహదారి వెంబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క వాగుల్లో మీరు చూస్తే కోట్లాది రూపాయల ఇసుక ఖనిజ సంపదని కొల్లగొట్టారండి ఇసుక మాఫియా. అక్కడ ఉన్న పోలీస్ అధికారులకు లంచాలు ఇవ్వడం, ఒక్క ఒక్క పోలీస్ అధికారికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి ఒక్క రాత్రికి ఇక్కడ మౌనార్ పట్టణ శివారులో కట్టే అపార్ట్మెంట్ కు మా దగ్గర సమాచారం ఉందండి, ఆయనకు లారీలు కొట్టుకుని 2 లక్షల రూపాయలు ఇచ్చారండి ఒక్క రాత్రికి సిఐ ఏమనొద్దని శాండ్ మాఫియాకు. అంటే ఈ పోలీస్ అధికారుల కొందరు పోలీస్ అధికారుల ధనార్జన ఇసుక మాఫియా ఎట్లా చేస్తుందో మీరు ఆలోచన చేయండి. ఇన్ని డబ్బులు అండి, ఒక్క ఎస్ఐ 1 పరిధిలో ఇల్లు కడతాడు కోటి రూపాయలతో కడతాడు. ఒక ఎస్ఐ స్థాయి అధికారికి ఎంత జీతం ఉంటదండి, ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఎంత ఆమదాని ఉంటది? లేకపోతే పర్టికులర్ గా ఈ విషయం అయితే ఖచ్చితంగా భూస్థాపితం చేసేవాళ్ళు పోలీసులు గానీ అక్కడ ఉన్న ఇసుక మాఫియా మొత్తం భూస్థాపితం చేసేవాళ్ళు ఖచ్చితంగా పోరాడండి. ప్రవీణ్ కుమార్ గారు ఫైట్ చేయండి ఆ కుటుంబం తరఫున, తప్పకుండా ఏమైనా చెప్పదలుచుకున్నారా? తప్పకుండా తిరుపతమ్మ గారు మాకు న్యాయం కావాలి సార్. ఇసుక వాళ్ళు కూడా చాలా ద్రోహం చేసిండ్రు నా పిల్లగాని అప్పుడు ఎట్లా ఇట్లా ఆర్డర్స్ ఫోన్ చేసిన కూడా మంచి అప్పుడన్నా అంత అనుకుంటుంది సార్. పూర్వ ప్రాణాలకే తెగించాడు వాడే చనిపోయింది, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి సార్. మాకు కూడా మా బాబు పోయింది అన్నప్పటి నుంచి ఎంతో బాగలేదు, ఒకటే హాస్పిటల్లోనే ఉన్నాం, ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు ఒకటే ఏడుస్తున్నారు. వాళ్ళ మాకు ఇంకా టీ కొట్టు పెట్టడానికి లాక్డౌన్ అంతా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్నాం సార్. మేము కూడా లంచం తిన్నారు పోలీసులు వేసి పెట్టింది. ఓకే అమ్మా, సో మీ కష్టం ఎవరికి రాకూడదు. నిజంగా నాకే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎంత దారుణమైన విషయం అంటే కనీసం ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎంత దారుణంగా ఉందో. ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులు కూడా మాఫియాతో కుమ్మక్కై వాస్తవాల్ని మరుగున పరిచే విధంగా వ్యవహరించడం చాలా దారుణం. ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇలాంటి వాస్తవాల్ని బయటికి తీసుకురండి, ప్రజల పక్షాన పోరాటం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తొలి వెలుగు కూడా బాధితులకి అండగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, చూస్తూనే ఉండండి తొలి వెలుగు.